టెన్ ఇయర్స్ ఎలా ఉందన్నా? బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు ఎక్కడ రిమార్క్ లేకుండా ఆయన ఎంత అయితే కష్టపడి తెలంగాణ గడ్డను సాధించారో, నిరాహార దీక్ష చేసి ఆయన చావుకి కూడా చావు బ్రతుకులు కూడా లెక్క చేయకుండా ఆయన ఈ రోజున నిలబడ్డారు అంటే ఆయన కృషి. తెలంగాణ రావడానికి కారణం ఆయన. అలాంటిది ఈ రోజున ఏయో పార్టీలు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ రావచ్చు, బీజేపీ పార్టీ రావచ్చు, ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఆయన్ని కదపడం అనేది జరగదు చెప్పాలంటే. అంటే తెలంగాణ తెచ్చింది ఆయన, కానీ తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెసే. కాంగ్రెస్ సోనియా గాంధీ ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేది కాదు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దాని గురించి ఏమంటారు? మరి కాంగ్రెస్కి ఇచ్చింది ఎవరు? అది కూడా కావాలిగా. ఎవరికి ఇచ్చింది కాదు, ఎవరు ఏం సాధించారన్నది కావాలి. ఓకే, బట్ అది మనం చూసుకోవాలి. బట్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ రోజున తెలంగాణ గడ్డ మీద బ్రతుకుతున్నారు అంటే ఆయన ఇచ్చిన భిక్ష అనుకోవాలి చెప్పాలంటే. ఏ మేము తెలంగాణలో భయ్ నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆంధ్రవాడిని గెంటేస్తే ఏం చేస్తారు? ప్రతి స్టేట్లో బతుంటారు కదా అన్ని ఏరియాలో. ప్రతి స్టేట్లో ఇప్పుడు కర్ణాటకలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ అభివృద్ధి ఎలా ఉందని అడిగారు, బ్రహ్మాండంగా ఉందని చెప్పా. అదే కదా పాయింట్, అది సరే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో పోటీ చేస్తున్నారు తెలంగాణలో. ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటారు? తెలంగాణలో పెద్ద స్కోప్ రాకపోవచ్చు. ఒక 100కి ఒక 60% ఓటింగ్ ఉంటుంది. బట్ ఆంధ్రాలో అయితే మాత్రం దుమ్ముదులు వేస్తాడు ఆయన. కాదన్న, ఆయన పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ అంటారా, లేకుంటే ఒకవేళ పోటీ చేయాలంటే సింగిల్గా పోటీ చేసేనే మంచిది అంటారా? టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అనేది అనివార్య కారణం వల్ల జరిగింది కాబట్టి ఓకే యాక్సెప్ట్ చేస్తాము. అంటే తెలంగాణలో వీటికి ఇప్పుడు పొత్తు అనేది అనవసరం నాకు చెప్పి. సింగిల్గా ఆయన పోటీ చేసినా కూడా ఇన్ని సంవత్సరాలు ఊపు పట్టారు కాబట్టి ఇప్పుడు ఆయన సోలోగా ఆయన నిలబడితే సపోర్ట్ చేస్తారు జనం. అలాగే మోదీ గారిని పిలిపించి కొన్ని సభలు పెట్టారన్న, బీసీ గర్జన, ఎస్సీ గర్జన సభలు పెట్టారు కదా. ఈ సభలు జరగడం వల్ల ఏమైనా బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఎవరి గురించి ఏం పెరగదండి. ఇప్పుడు జనాలు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు. ఇదేంటంటే మనం ఒక ఇంటి అద్దెకిచ్చి వెమ్మటే బాగాలేదని ఖాళీ చేసేది కాదు కదా. ఒకసారి ఓటు పడిందంటే 5 సంవత్సరాల్లో చచ్చినట్టు ఉండాల్సిందే ఎవరైనా సరే. బట్ ఈసారి ఏంటంటే కొంచెం ఆలోచించి వేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు ఎంత సపోర్ట్ చేస్తున్నారో, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారో మనం చూసాము. ఎవరైనా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, బట్ పవన్ కళ్యాణ్ గారికి మోదీ ఫ్యాన్స్ చెప్పాలంటే. ఆయన ఇక్కడ హోదాలు కానీ సర్కిల్ కానీ చూడట్లేదు. ఆయన మంచి వ్యక్తిత్వం చూసి మోదీ గారు ఎప్పుడు పలకరిస్తున్నారు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అంతా కుటుంబ పాలన నడుస్తుంది, మొత్తం సీట్లు అని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తున్నారని ఒక టాక్ ఉందన్న, దాని గురించి ఏమంటారు? తెలంగాణలో ఏంటి, ప్రతి పాలనలోనూ కుటుంబ సభ్యులే వెళ్తున్నారు కదా. ఇందులో తెలంగాణ లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏమి చూసుకుంటే చాలా ఉన్నాయి కదా పార్టీలు, వాళ్ళ మానవరాళ్ళు కొడుకులు కూతురు ఇయ్యే నడుస్తున్నాయి. ఒకవేళ మరి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కేటీఆర్కి ఇచ్చేసి కేసీఆర్ గారు సెంట్రల్కి వెళ్ళాలని చూస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్? వెళ్తే ఇంకా మంచిది కదా. పార్టీలో చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? చీలికలు ఏం రావు, మీరే అన్నారు కదా అంత కుటుంబ వ్యవహారం నడుస్తున్నప్పుడు బయట వాళ్ళకి. హరీష్ రావు గారు ఉన్నారు కదా, దానివల్ల హరీష్ రావు గారు ఎవరన్నా బయట దేశం నుంచి లేదా అండమాన్ నుంచి వచ్చారు, ఆయన కుటుంబంలో అల్లుడే కదా, ఆయన ఉంటే ఏమైంది? ముఖ్యమంత్రి పదవిలో చీలికలు వచ్చే అవకాశం ఉందా? చీలికలు వస్తే రాని బ్రో, మనకి న్యాయం అన్యాయం జరగకుండా ఉందా లేదా అది కావాలి మనకి. తెలంగాణ ప్రభుత్వంలో అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా, అలా చీలికలు వస్తే మనకి ఎందుకు, ఫ్రైల్ చేసుకుంటే మనకి ఎందుకు? ఫైనల్ గా అయితే బీఆర్ఎస్ మరి అధికారంలోకి రాబోతుంది అంటారు? అంతే రాబోతుంది.